अथराज नमस्तुभ्यं सर्वलोकैक पावन त्वयि स्नानं करो मध्य भवबंध विमुक्तये यंतो पवित्रंगा समस्त देवतल अनुग्रह विशेषंतो अमृत भांडमै गोदावरी नदी परिढविल्लुतोंदि वंद कार्तीक मास स्नानालु वेयि माघ मास स्नानालु कोटि वैशाख मास नर्मदा नदी स्नानालु चेसिन फलिताल कन्ना त्रयंबकेश्वरंलोनि गोदावरी नदी स्नानं एन्नो वेल रेट्लु अधिकंगा अनंत पुण्य फलालनु अंदिस्तोंदनि वेदोक्ति। मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते। ब्रह्मगिरिलो प्रारंभमैन आ गंगा माता गोदावरीगा उद्भविंची इकड़ ई कुशावर्त कुंडकि गंगा द्वार द्वारा प्रवेशिस्तुंदी। ई कोलनुकु पश्चिमान महाविष्णुवु शेषपान्पुपै पवळिंचिन रीतिलोनि मूर्ति नेलकोनि उंटुंदी। ई स्वामिनि శేషనారాయణ స్వామిగా భక్తులు ఆరాధిస్తారు। ఈ కనిపిస్తున్నవాడు శేషనారాయణ స్వామి, అందుకనే ఈ మందిరాన్ని శేషనారాయణ మందిరం అని పిలుస్తారు। విష్ణు పాదాల నుంచి గంగ పుట్టింది అని శాస్త్రం చెప్తుండే సత్యం। అంచేత విష్ణు పాదాల నుంచి పుట్టినటువంటి గంగ ఇదిగో ఇలా కనిపిస్తూ ఉంటుంది। మొత్తం ఉన్నటువంటి నీళ్ళని ఇలా తీసేసినప్పటికీ కూడా ఇదిగో ఇక్కడి నుంచి స్వయంగా నిరంతరం నీరు ఇలా వస్తూనే ఉంటుంది। ఇక్కడ మహావిష్ణు యొక్క పాదాలను ఉంచుతారు। యోగ్యులైనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కడో అమోఘమైన పితృతిథిని పెట్టుకోవడానికి అవకాశం లేని వారు ఇక్కడికి వచ్చి ఆ పిండాలను ఉంచి నారాయణ బలి చేస్తున్నారనే యథార్థంతో తమ పితృదేవతలు తరించాలి అని అలా ప్రార్థిస్తూ ఉంటారు। విష్ణు పాదం శివుని శిరస్సు ఏక ప్రదేశంలో మనకు కనిపించే అంతటి పుణ్యప్రదమైన ప్రదేశం త్ర్యంబకేశ్వరంలో కనిపించే అద్భుతమైన శేషనారాయణ మందిరం। శ్రీమన్నారాయణ 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 నీ శ్రీ పాదమే శరణు। ఈ ప్రదేశానికి దక్షిణంగా కైలాసనాథ స్వామి ఆలయం ఉంది। ఈ ఆలయం పేరు రుణముక్తీశ్వరాలయం। లోకంలో వినాయకుని మూర్తి ఇదిగో ఇలా అడ్డంగా తిరియగ్నామం అంటే తిరియంగనామం అంటే అడ్డంగా పెట్టినటువంటి బొట్టుతో కనిపిస్తుంది। ఇక్కడ ఊర్ధ్వపుండాలు ధరింపబడ్డ వినాయకుడు కనిపిస్తున్నాడు। కాబట్టి రుణం నుండి మనం ముక్తి అప్పు నుంచి విడువడాలంటే అప్పులు తీరాలంటే ఈ ఊర్ధ్వపుండాలు కలిగినటువంటి వినాయకుడిని ధ్యానించాలని అంగారకుడైనటువంటి ఇదిగో ఈ కుజుడనేటటువంటి మహానుభావునికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించాలని ఇలా ఉన్నటువంటి వినాయకుడిని ధ్యానించాలని ఈ రూపాన్ని కళలో ఉంచుకుని సేవించాలని స్పష్టంగా తెలియచేస్తోంది ఈ విగ్రహం। అంచేతనే దేవాలయంలోకి వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా ముందుగా ఇక్కడ నమస్కరించి ఆలయంలోనికి వెళ్తారు। ఇది ఇక్కడ శాస్త్ర మర్యాద సంప్రదాయం కూడా। త్ర్యంబకేశ్వరంలో రుణముక్తేశ్వర ఆలయాన్ని తప్పక దర్శించాలి। రుణ బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, లౌకిక పరమైన ఇతర క్లేశాల నుంచి బయల్పడడానికి రుణముక్తేశ్వరుని దర్శనం ఆరాధనం తరుణోపాయంగా చెబుతారు। పవిత్ర గోదావరి పుట్టినిల్లు ఈ కుషావర్తకుండ్। ఇక్కడ ప్రవహించే గోదావరి ఎంతో పవిత్రమైంది। ఇది ఎంతో పుణ్యస్థలం। 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు ఇక్కడ కుంభమేళాగా ఎంతో అద్భుతంగా జరుగుతాయి। కొన్ని కోట్ల మంది భక్తులు అనేక ప్రదేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడికి చేరుతారు। ఒక్క పుణ్యతీర్థానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి రావడం అనేది ఒక ఈ తీర్థంలోనే జరుగుతుంది। ఎందుకంటే
ఇది తల్లి గోదావరి పుట్టినిల్లు కాబట్టి గౌతమ మహర్షిపై ఈర్ష్య చెందిన మునులు గోదావరిలో స్నానం చేయబోగా గోదావరి అకస్మాత్తుగా అంతర్ధానమైంది అంటారు అప్పుడు ఆ మునులపై కారుణ్యం చెందిన గౌతమ మహర్షి దర్భను చేతపట్టుకొని మంత్రోచ్చారణ చేశాడు ఆ వెంటనే అదృశ్యమైన గోదావరి కుశావర్తం అనే చోట అవతరించింది ఆ కుశావర్త గుండంలో స్నానించి పాప పరిహారం చేసుకున్నారు ఇంతటి పవిత్రమైన కుశావర్త జలకుండం ప్రస్తుతం స్వచ్ఛ స్ఫటిక పునీత జలాలతో మీన సంపదతో కళకళలాడుతోంది ఈ కుశావర్తం జలరాశియే గోదావరికి తొలి గడప భక్తులు గోదావరి తొలి మజిలీకి ప్రణమిల్లి గోదావరి తల్లికి పసుపు కుంకుమ పుష్పాలు సభక్తికంగా సమర్పిస్తారు తస్య పాప విముక్తార్థం యత్క్షణం తర్పయామ్యహం ఇతి గౌతమీ తటేత్రిణి అంజలి ఉదకాని ప్రక్షిపేత్